ఎన్నికలకు కేవలం 25 రోజులే ఉన్నాయి. ఒకవైపున ఎన్నికల నోటిఫికేషన్ నగారా మోగింది, మరొక ప్రజలంతా కూడా, పేదలంతా కూడా మరోసారి చైత్ర యాత్రకు సిద్ధం అంటూ గర్జిస్తూ సింహ గర్జన చేస్తా ఉన్నారు. ఇంటింటి ఆత్మగౌరవాన్ని, పేద వర్గాల ఆత్మగౌరవాన్ని, అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న మనందరి ప్రభుత్వానికి, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా కూడా సిద్ధమేనా? జన్మభూమి కమిటీలతో మొదలు చంద్రబాబు దాకా పెత్తందాక దోపిడీ వర్గానికి, మన పేదల అనుకూల వర్గానికి ఈరోజు ఒక క్లాస్ వార్ జరుగుతూ ఉంది. ఈ జరుగుతూ ఉన్న ఈ యుద్ధంలో పేదల భవిష్యత్ కొరకు ఈ పేదల వ్యతిరేక కూటమికి చిత్తుగా ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. రాబోయే 5 ఏళ్ళు అంటే 1825 రోజులు, రాబోయే 60 నెలల పాటు మన బ్రతుకులు ఎలా ఉంటాయి అని నిర్ణయించే మన ఓటు ద్వారా మనం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. ఆ ప్రభుత్వం, వచ్చే ప్రభుత్వం మన తలరాతలు, మన బ్రతుకులు మారుతాయన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. 5 ఏళ్ళు అనంటే వచ్చే 60 నెలలు. ఈ కాలంలో మీకు ఈరోజు జగన్ ద్వారా అందుతా ఉన్న స్కీములు, జగన్ ద్వారా అందుతా ఉన్న ఈ పథకాలు ఇక మీదట కూడా అందాలా, లేక వాటి రద్దా అన్నది మీ ఓటు మీదమే ఆధారపడి ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. జగన్కు ఓటు వేస్తే ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి.